ఆ ఊర్లో భార్యను అద్దెకి ఇవ్వడం ఒక ఆచారం అంట వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం భారతీయులు రకరకాల సాంప్రదాయాలు పద్ధతులు పాటిస్తుంటారు ఒక్కో ప్రాంతంలో ఒకలా ఉంటారు కొన్ని ప్రాంతాల్లో మరీ విచిత్రమైన ఆచారాలు ఉంటాయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ ఆచారం మన భారతదేశంలోనే ఉంది తెలుసా తన భార్య వైపు మరొకరు లైంగిక ఆలోచనతో చూశారంటే ఏ భర్త మనసు తట్టుకోదు అలాంటిది తన భార్యను ఏకంగా ఇతరులకు అద్దెకు ఇచ్చే భర్తలు ఉన్నారు ఏంటి షాక్ అవుతున్నారు కదూ భార్యలను ఇతర దేశాలకు తీసుకెళ్లి డబ్బు కోసం అమ్మే వాళ్ళని చూశాం భార్య నచ్చకపోతే విడాకులు తీసుకునే వాళ్ళను చూసాం కానీ ఇలా చేయడం ఏంటి అని నమ్మబుద్ధి కావడం లేదా కానీ ఇది నిజం ఇతరుల భార్యను అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆమెతో కాపురం కూడా చేయవచ్చు అద్దె గడువు ముగిసిన తర్వాత తిరిగి తమ భార్యలు సొంత భర్తలను దగ్గరవుతారు ఈ సాంప్రదాయం మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి ఈ సాంప్రదాయం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి